విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాజ్యసభలో జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. జోన్ డీపీఆర్పై వచ్చిన సూచనలు సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. రైల్వే జోన్ల కోసం 2020-21 బడ్జెట్లో 170 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. కొత్త జోన్ ఏర్పాటుకు ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికలు చేపట్టాలని విశాఖలోని దక్షిణ కోస్తా రైల్వే ఓఎస్డీని ఆదేశించామని అన్నారు కేంద్ర మంత్రి. ఇప్పుడున్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసిందన్నారు రైల్వే మంత్రి.